शिवा परमेश्वरा शिवा अम्मा तंद्री पाहिमा परमेश्वरा पार्वती वल्लभा शिवा शंकरा तंद्री तंद्री अयो ये उठेंडी दी इला पड़ पया रो कल्लू तिरुगुतुन्नायि प्रसुना నాకేదు అవుతున్నది ఏంటండి మీ వళ్ళు జ్వరం తగిలినట్టుగా కాలిపోతున్నది నాకు జ్వరమా హలా హలాన్ని కంటల్లోనే నిలుపుకున్న పరమేశ్వరుణ్ణి పరమ నిష్ఠతో అనుక్షణం ధ్యానించేవాడిని నాతో ఆ శివుడు ఎందుకు ఆడుతున్నాడో ఈ దాగుడు మూతలు మనం కాళహస్తి వదిలి వచ్చేసాం కదూ మళ్ళీ ఆ కాళహస్తీశ్వరుని పదసన్నిధి చేరుకునేంత వరకు నాకు మనశ్శాంతి లేదు అయ్యో అలా అంటారు ఏమిటండి మీ హృదయంలోనే ఉన్నారంటారు కదండి ఆ శ్రీకాళహస్తీశ్వరుడు పదండి విశ్రాంతి తీసుకుందరు గాని వైద్యునికి కబురింపుతాను భవరోగ గతులు మాన్పగల విషగ్వరుని అభిషేక జ్వలమే అన్నిటినీ మించిన ఔషధం నాకు తీర్థం ఇవ్వు వైద్యుడు వద్దు వైద్యుడు వద్దు వైద్యుడు స్వామి అవును మహామాచ్య ఆ మహానుభావునికి ద్వారం వద్ద ఆ విధమైన అవమానం జరగటం అన్నీ తెలిసిన వారు కనుకనే ఇందులో తమ సహాయం కోరుతున్నాను మా సహాయమా అవును అందుకు తమరే సమర్థులు ఈ పని మా వల్ల సాధ్యమవుతుందంటారా అప్పాజీ రాయల వారి వద్ద మీకున్న సాన్నిహిత్యం మరెవరికీ లేదు వారికి మీరంటే ఎంతో గౌరవం మీరు తలుచుకుంటే ప్రతి విషయంలోనూ నేను కల్పించుకోలేకపోతున్నాను వారు అపార్థం చేసుకోవటం వల్లనే దూర్జతికి ఆదరణ లభించలేదు చక్రవర్తుల వారి ఆదరణ కరువైనందువల్లనే నిష్కారణంగా ఆ మహాకవి బాధపడుతుండటం చూడలేకపోతున్నాను ఆ మహాకవికి న్యాయం జరగవలసిందే కాని ఆ మహాకవి ఏ తప్పు చేయలేదు తెనాలి రామలింగ కవి ద్వారా జరిగినదంతా తెలుసుకున్నాను అపూర్వమైన పూజా దీక్షలో ఉన్నందువల్లనే రాయలవారి ఆహ్వానాన్ని గమనించలేకపోయారు విధివశాత్తు జరిగిన పొరపాటుకు ఎవ్వరూ బాధ్యులు కారు ఈ విషయాన్ని రాయలవారి దృష్టికి తీసుకువెళ్లే అవకాశం మీ ఒక్కరికి మాత్రమే ఉన్నది దీనివల్ల మీకు ఎలాంటి హాని జరగదని విశ్వాసంగా చెప్పగలను సరే మీరే స్వయంగా ఆ బాధ్యత అప్పగిస్తున్నప్పుడు నేను ఎందుకు భయపడటం మానవ ప్రయత్నం చేస్తాను ఆపైన భగవంతుని దయ ఆత్మవిశ్వాసం ఉన్నవారికి భగవంతుని దయ తప్పక లభిస్తుంది రండి కర్మకొత్తి వచ్చి పడింది జ్వరం ఎన్నిసార్లు కబురు పంపినా వైద్యుడు రాలేదు నీ మహాభక్తుడైన నా పతిదేవుని ఎందుకయ్యా ఈ విధంగా పరీక్షిస్తున్నావు అమ్మా రాజరాజేశ్వరి జగన్మాత మాకెందుకమ్మా ఈ పరీక్ష ఆ
अदिगो सर्पम ना स्वामी वंटी मीदा बुस कोड़ुतुन्नदी वासुकी अला विशंक कुतावेरा हिमस्वेत गात्रुडैना आ तंड्री कालभैरु उल्ला मारिपोतुन्नाडु महाकालुडे नत्तिस्तुन्नाडु शिव शिव शंकरा शंभो शंकरा हर हर महादेव शंभो शंकरा स्वामी शंभो शंभो मूड रोज भयपड़ो परमेश्वरी ना मोर आल की मूड रोज निद्राहारू ना प्रसूना నీకెందుకింత శ్రమ మీకు సేవ చేయడం నాకు శ్రమ ఎలా అవుతుందండి లేవండి వేణీలు కాచాను కాస్త మొహం కడుక్కుంటే పత్యం ఏదైనా తీసుకోవచ్చును ఓటమి విచారించడం లేదు తిమ్మరాజు గారు చదరంగ క్రీడలో మీ సామర్థ్యం ఎటువంటిదో మాకు బాగా తెలుసు అందుకే పందెం కట్టి దేవి నూరు వరహాలు సిద్ధమే ప్రభు అంటే మేము ఓడిపోతామని గజపతుల వారి కుమార్తెకు ముందుగానే తెలుసన్న మాట లేదు ప్రభు ఇది నా తప్పిదమైతే నన్ను క్షమించండి ఇది తిమ్మరాజు వారి బహుమానం కదూ అవును ప్రభు స్వీకరించండి ధన్యుని ప్రభు తమ అనుగ్రహం మా మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి మరి మీరేదో వరం కోరుకుంటా అన్నారుగా కోరుకోండి వరమర్ధించడానికి ఆనతిచ్చారు కనుక తమరు తుది వరకు వింటాన్ని అభయమిస్తే నిర్భయంగా అడగవచ్చు ప్రభు తమ ఆశ్రితుల్లో ఒక నిర్దోషిపై తమ అనుగ్రహాన్ని తిరిగి యథాప్రకారం ప్రసరింపజేయవలనని నీ కోరుకునేవరం ఎవరా నిర్దోషి దూర్జటి కవీశ్వరు దూర్జటి కవీశ్వరుల ఆ అహంకార గురించి మేమేమి వినదల్చుకోలేదు ప్రభు తమరు అనుమతిస్తే ఆనాటి గోష్ఠికి ఆయన రాలేకపోయిన కారణాన్ని విన్నవిస్తాను ఆపై దేవరవారి దయ భువన విజయం సాహితీ గోష్ఠికి రమ్మని కవులందరికీ మేమే స్వయంగా ఆహ్వానం పంపాం తక్కిన కవులందరూ వచ్చారు ఒక్క దూర్జటి కవి మాత్రం రాలేదు ఇది అతని గర్వాతిశయం కాదా రాజధిక్కారం కాదా కాదు ప్రభు ఆనాడు ఆయన దీక్షతో మహారుద్ర పారాయణం చేయుచుండగా గోష్ఠికి తమరి ఆహ్వానం అందినది రుద్రానుష్ఠాన భంగమునకు వెరచి ఆయన భార్య సకాలములో ఆహ్వాన విషయాన్ని తెలియజేయలేకపోయినది ఓహో ఈ విధముగా మాతో చెప్పమని అప్పాజీ మంత్రివరిలో మిమ్మల్ని ఆదేశించారా మా వార్తాహరుడు చెప్పలేదే మరి ఈ విషయమును ఆ కవియే మమ్మలను స్వయంగా కలుసుకొని విన్నవించుకోవచ్చును కదా ఆనాటి రాత్రి జాము పొద్దుపోయిన తరువాత గాని రుద్రపారాయణం ముగియలేదట ఆ మరుసటి దినము నుండి వరుసగా మూడు దినములు తమకు నివేదించుకొనుటకు ప్రయత్నించినారట కానీ ద్వారపాలకులు నిరోధించినారట ఆ పరాభవమున దూర్జటి కవి గారికి జ్వరం కూడా వచ్చినది ప్రభు నిజమా అవును ప్రభు
ఆనాటి గోష్టికి వస్తూ తెనాలి రామలింగకవి గారు మాదయ్య గారి మల్లన్న గారు దుర్జటి గృహానికి వెళ్ళారట. అప్పుడు ఆయన రుద్రపారాయణ దీక్షలో ఉండటం ప్రత్యక్షంగా చూశారట ప్రభు. అవును దుర్జటి గారు, వారు అపార్థం చేసుకోవటం వల్లనే ఆ పొరపాటు జరిగిందని, కవీశ్వరులకు తమ వలన అపచారం జరిగిందని రాయలవారు ఎంతో విచారించారు. వారు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకోవాలనే ఉద్దేశంతో రాజమందిరానికి తోడ్కొని రమ్మని ఆదేశించారు. కవివత్సలుడైన ఆ చక్రవర్తుల కోరికను తమరు కాదనరనే విశ్వాసంతో నేనే స్వయంగా వచ్చాను. జరిగిన దాని గురించి ప్రస్తుతం నేనేమీ చింతించటం లేదు. చక్రవర్తులు ప్రత్యేకంగా నాకు క్షమార్పణ చెప్పుకోవలసిన అగత్యమూ లేదు. అంతా శివేచ్ఛ, వారి ఆశ్రయంలో బ్రతుకుతున్నాను కనుక వారిని సందర్శించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. పెద్దలు హితైషులు కనుక మీ ఆదేశం ప్రకారమే నడుచుకుంటాను. సంతోషం. చక్రవర్తుల వారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, బయలుదేరండి. రండి కవీశ్వర. ప్రభువులకు ప్రణామములు. ఇప్పుడు తమరి ఆరోగ్యం కుదుటపడినట్లేనా? భగవంతుని పాదాలను ఆశ్రయించి బ్రతికే వారికి భవరోగాలు శాశ్వతం కావు. ఆ పరమేశ్వరుని దయవలన కోలుకున్నాను. సంతోషం. ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని మా మీద కూడా ప్రసరింపచేయండి. తనువెందాక ధరిత్రి నుండు తనువెందాక ధరిత్రి నుండు అందాకన్న హోరాగదీపన దుఃఖాదుల పొందకుండ అనుకంపా దృష్టి వీక్షించి ఆ వెనుకల్ నీ పద పద్మముల్ తలచుచు విశ్వ ప్రపంచం బుబాసిన చిత్తంబున ఉండజేయగలదే శ్రీకాళహస్తీశ్వర. ఎంత జ్ఞాన సంపద! తమ దర్శనము వలన మా హృదయము ఆ పరమశివుని ఎడల భక్తి భావనతో పరవశించుచున్నది. దుర్జటి కవీశ్వరులకు ప్రణామములు. కవీశ్వర, ఈ కానుకలు స్వీకరించి మమ్మ ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళీ భవ. ఇష్ట కామ్యార్థ సిద్ధి రస్తు. పఠమశులకు సదా శుభము కలుగుగాక. పరమశివుడి నాలో వెలిగిపోతున్నాడే, ఈ శివలింగాన్ని క్షీరంతో అభిషేకించవు. రావే రా. అబ్బబ్బా, ఏమిటమ్మ దీని వెర్రివాగుడు? ఆ మహానుభావులు ఏం చేశారు? బంగారం లాంటి పిల్ల ఇలా తయారయింది. తనలో శివుడు వెలిచాడట. నెల రోజులయ్యింది. దీని పిచ్చి కుదరటానికి మీరే మందు వెయ్యాలి. ఈ పిల్ల నన్ను దగ్గరికి రానిస్తే కదా వైద్యం చేయడం. అయినా ఇవి రోగ లక్షణాలాగా లేవు మాణిక్యవల్లి. శివశివ, మరి ఏం చేయమంటారు వైద్యులు గారు? పిచ్చట విన్నావా? అబ్బా, ఏమిటమ్మా దీని గొడవ? అసలే మతిపోయి చస్తుంటే. నిజం మీరే చెప్పండి. పరమశివుడి ప్రత్యక్షమయ్యే దేహం శివాలయం కాదా? దేహం శివార్చన చేయక ఇహలోక వాసాలతో కామభోగాలతో అపవిత్రం చేస్తే శివాపరాధం చేసినట్లే కదా. ఓరి భగవంతుడా, దీని పిచ్చి కుదిరే మార్గమే లేదా? అయ్యా వైద్యులు గారు, మీరు అడిగినంత ధనమిస్తాను. మంచి మందులిచ్చి దీని పిచ్చి కుదిరేలా చేయండి. మాణిక్యవల్లి, ఇది
మామూలు మందులకు లంగే రోగం కాదు, ఇది అసలు పిచ్చి కాదు, దేవుడు పిచ్చి. అంటే దేవుడు వల్ల తప్ప. అంటే తమర వైద్యం దేనికి పనికిరాదా? నువ్వేమనుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. ఇంతవరకు ఔషధాలకైన ఖర్చు ఇస్తే ఏమిటి? ధనం కావాలా? జబ్బు నయం చేయలేకపోయారు కానీ ధనం కావాలా? ఇవ్వను, చచ్చిన ఒక వరహ కూడా ఇవ్వను. అంత కోపం ఎందుకు మాణిక్యవల్లి? నీ బిడ్డకు జబ్బు నయమయ్యే మార్గం ఒక్కటే ఉన్నది, అది ఈ పిచ్చికి కారకుడైన మహానుభావుడు మళ్ళీ తిరిగి రావడమే. కర్మ కర్మ, ఒక్క రాత్రికే దీనికింత పిచ్చెక్కించిన ఆ మహానుభావుడు మళ్ళీ వస్తే దీన్ని సరాసరి కైలాసానికి పంపించడమే. హోరి భగవంతుడా, ఎంత గతి పట్టించేవయ్యా. అమ్మో వద్దు తల్లి, నీ కూడా అలాంటి పిచ్చి ఏదైనా ఎక్కితే నేను చచ్చి ఊరుకుంటాను. వారు మళ్ళీ కనిపిస్తే ఆ ఏడు పేదో నేనే ఏడుస్తాను. మీరిద్దరూ ఆ మహానుభావుడి కంటపడ్డానికి వీర్లేదు. మాణిక్యవల్లి, నేను వెళతాను. ఓరి భగవంతుడా, నాకెన్ని కష్టాలు తెచ్చిపెట్టేవయ్యా. నా బిడ్డ రోగం నయమైతే విరూపాక్ష స్వామి నీకు నూటొక్క కొబ్బరికాయలు కొడతాను. ఆ మహానుభావుడు మళ్ళీ కనిపిస్తే ఆయన పాదాలు పట్టుకుని నేనే ప్రార్థిస్తాను. నా మనోహరుడు నా కోసం తప్పకుండా వస్తాడు, వస్తాడు. నా స్వామి నా కోసం తప్పకుండా వస్తాడు.